పాడ్యమి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది. ద్వితీయ నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల రాజయోగం సంపద లభిస్తుంది. తృతీయ నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు. చతుర్థి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధర్మగుణం ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు. పంచమి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది. షష్ఠి నాడు శ్రాద్ధకర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు. ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది. సప్తమి నాడు శ్రాద్ధకర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. అష్టమి తిథి నాడు శ్రాద్ధకర్మ వల్ల చేస్తే సంపూర్ణ సమృద్ధి ధనం బుద్ధి ప్రాప్తిస్తాయి. నవమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే విస్తారంగా సంపద అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. దశమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి పశు సంపద వృద్ధి చెందుతుంది. ఏకాదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే సర్వశ్రేష్ట దాన ఫలం లభిస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి. వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది. కుటుంబం వృద్ధి చెందుతుంది. ద్వాదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధకర్తకు అన్నానికి లోటుండదు. అలాగే పుత్ర పశు మెధాబుద్ధి జయ సంపత్తి కలుగుతుంది. త్రయోదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ధనం సంతతి ఐశ్వర్యం దీర్ఘాయువు ఆరోగ్యం బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి. చతుర్దశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం 17 రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చుని అపరాహ్న సమయంలో 2 చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. స్వస్తి.